అండ్ సాయి తేజ్ గారు అంటే ఐ లవ్ హిమ్ మ్యాన్ హిస్ ఐస్ మ్యాన్ ఇస్ సంథింగ్ మ్యాజికల్ ఇట్లా కళ్ళు చూస్తే లోతు ఉంటుంది అంటారు కదా కళ్ళలో ఒక నిజాయితీ ఒక డెప్త్ ఒక స్థిరత ఇట్లా స్మైల్ ఇస్తే యు ఫీ ఆయన మనకు ఏదైనా ఒక డిస్టర్బెన్స్ ఉంది మైండ్లో అంటే ఆయన చూడగానే మనకు కూల్ అయిపోతుంది సంథింగ్ మ్యాజికల్ అబౌట్ మ్యాజికల్ ఐ లవ్ హిమ్ అండ్ ఐ ఆల్సో హర్డ్ నాకు తెలిసి ఒకనొక సందర్భంలో మీరు ఆయన ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కూడా మీకు చెప్తారు కదా మరి దీస్ పీపుల్ వీళ్ళు ఎందుకు గొప్పగా అయిపోతారు వారు గొప్పగా అయ్యారంటే తెలిసి అన్ని రకాలుగా దే ఆర్ కంప్లీట్ బీయింగ్స్ బిహేవియర్ రెస్పెక్ట్ పంక్చువాలిటీ డిసిప్లిన్ అన్నిట్లో ఒక 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 స్పెషాలిటీ ఉంది వాళ్ళకి అందుకే వాళ్ళు ఇలా ఆఫ్ ది సెట్ ఏదన్నా జరిగిన ఇన్సిడెంట్ ఏదన్నా గుర్తుందని వాడు నవ్వుకున్నది కావచ్చు లేదా సాయి ధరమ్ తేజ్ గారు రౌడీ షీటర్ నంబర్ వన్ చూడడానికి ఇన్నోసెంట్ బాయ్ కానీ నరకం అసలు ఒక్కడ ఆట పట్టేయడం అంటే ఆయనకన్నా ఎక్స్పర్ట్ ఎవడు ఉండడు వాంటెడ్ లేదు ఒక ఎలికేషన్ ఏమన్నా సాయిబాబ్ సార్ ఇదేంటి సార్ ఇలా చేశారు సార్ నాకు కనిపించదు సార్ అంటే కనిపించదండి మీరే కదండి చూసి చెప్పింది అంటే నాకు వినిపించదు సార్ అంటే సార్ ఇప్పుడు నేను చెప్పింది మీకు వినిపిస్తుంది అంటే నేను మాట్లాడలేను సార్ అంటే యాజ్ అవల్ ఫ్యాంటాస్టిక్ ద వే హీ ఎంజాయ్స్ అండ్ అంతా చెప్పిన మారుతి కదా సార్ ఏంటంటే టక్కన ఇలా షిఫ్ట్ అవుతారు కదా యూ కెన్ సీ ఒక కూల్ పర్సన్ అండ్ ఫోకస్ అండ్ బిఫోర్ ప్రతిరోజు పండగే మళ్ళీ బ్రోచేవారు ఎవరు రా మూవీ ఐ గేవ్ యూ నిజంగా ఇంకొక మంచి రికగ్నిషన్ అంటే ఫాదర్ క్యారెక్టర్ వివేక్ ఆత్రేయ గారు ఐ డోంట్ నో వై హీ చోజ్ మీ ఐ డోంట్ నో హీఈస్ జస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ వన్ మిరకల్ మెన్ ఇన్ మై లైఫ్ నాకు ఆ అవకాశం ఇచ్చి హీ జస్ట్ ట్రాన్స్ఫర్డ్ మై